పాదయాత్ర చేసుకోవచ్చు అని మరొక్కసారి కేసీఆర్ సర్కార్కి మొట్టికాయలు వేసి మరీ చెప్పడం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకుంటే కేసీఆర్ గారు మా పాదయాత్రని అడ్డుకోవడానికి అడుగడుగున ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు 3500 కిలోమీటర్లు పాదయాత్ర ఏ ఆటంకం లేకుండా చేసిన దాన్ని నేను. 3500 కిలోమీటర్ల ల్యాండ్ మార్క్ దాటిన వెంటనే కేసీఆర్ గారి గుండాలే మా మీద దాడి చేసి నా బస్సు తగలబెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టి మా వాహనాలను ధ్వంసం చేసి మా వాళ్ళను కొట్టి నానా బీభత్సం సృష్టించి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించింది వాళ్ళు. బాధితురాలైన నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. దానికోసం పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ ఇక్కడ నా బండిలో నేను కూర్చుని ఉండగానే నా బండిని టో చేసి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో నన్ను గంటల తరబడి ఉంచి ఆఖరికి పోలీసుల చేత రిమాండ్ కూడా అడిగిపించాడు కేసీఆర్ గారు. ఏది ట్రాఫిక్ వయోలేషన్ కేసు మీద రిమాండ్. మామూలుగా ఎవరిని అడుగుతారంటే ఒక క్రైమ్ కేసులోనో క్రిమినల్ కేసులోనో అక్యూజ్డ్ను పట్టుకుంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇంటరాగేషన్ కోసం అడిగే రిమాండ్. నన్ను ట్రాఫిక్ వయోలేషన్ కింద అదుపులోకి తీసుకున్న పోలీసుల చేత రిమాండ్ కూడా అడిగిపించాడు కేసీఆర్ గారు. ఇలా అడుగడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తుంటే ఆమరణ దీక్ష చేస్తుంటే ఇక్కడ కూడా మళ్ళీ పోలీసుల చేత మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా కర్ఫ్యూ విధించి. కర్ఫ్యూ దేనికి విధిస్తారండి? ఒక సోషల్ టెన్షన్ ఉంటేనో ఒక రిలీజియస్ టెన్షన్ ఉంటేనో విధించే కర్ఫ్యూని ఇక్కడ ఒక మహిళ ఆమరణ దీక్ష చేస్తుంటే మొత్తం చుట్టుపక్కల అన్ని రోడ్లను దిగ్బంధం చేసి కర్ఫ్యూ విధించి ఎవరిని అసలు రానీకుండా పోనీకుండా వందల మంది పోలీసులను పోలీస్ బెటాలియన్లు దింపి పార్టీ కార్యకర్తలనైతే ఇక మెడబట్టుకొని వచ్చిన వాళ్ళను వచ్చినట్టు వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించి వాళ్ళను కొట్టి తిట్టి తన్ని నానా రకాలుగా హింసించి మళ్ళీ పోలీసులను వాడుకున్నాడు కేసీఆర్ గారు. ఇలా అడుగడుగునా పోలీసులను వాడుకుంటూనే ఉన్నాడు కేసీఆర్ గారు. నిన్న ఇన్ని రోజులు తర్వాత ఆమరణ దీక్ష భగ్నం చేయడం జరిగింది. నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్ళడం జరిగింది. ఇంట్లో దించడం జరిగింది. ఆ తర్వాత కూడా నన్ను అడుగు బయట పెట్టనివ్వకుండా దిగ్బంధం చేయడం జరిగింది. కనీసం నిన్న హైకోర్టుకు వెళ్ళడానికి, మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి కూడా నాకు అనుమతి లేదు అని పోలీసులు నన్ను అడుగు కూడా బయటికి పెట్టనివ్వలేదు. ఈరోజు గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంటు మొత్తానికే కేసీఆర్ గారి ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు ఓపిక పట్టినా పోలీసులను కేసీఆర్ గారు వాడుకుంటున్నారు అని మాకు అర్థమవుతున్నా, ప్రతి స్టేజ్లో మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి అని పోలీసులు మాకు చెప్తున్నా, ఎంత సహనంగా ఉన్నా ఈ పోలీసు బ్రూటాలిటీ మాత్రం ఆగటం లేదు. పాపం పోలీసులు తప్పు కాదు, వాళ్లకు పైనుంచి వస్తున్న ఆదేశాల మేరకు మా మీద ఇలా ప్రవర్తిస్తున్నారు అని మాకు మేము ఎన్నిసార్లు సర్ది చెప్పుకున్నా ఇది శృతి మించిపోతుంది. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ గారు నన్ను టార్గెట్ చేసి పోలీసులనే ఆయన కార్యకర్తలుగా వాళ్ళ జీతగాళ్ళలా కీలుబొమ్మల్లా వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు. పోలీస్ డిపార్ట్మెంట్కున్న మర్యాదను మొత్తానికే తీసేశాడు కేసీఆర్ గారు. ఇక మాకు తప్పట్లేదు కాబట్టి ఈరోజు నన్ను
పోలీసులు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే కేసు వేయడానికి నిర్ణయించుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నన్ను కనీసం అడుగు బయట పెట్టనివ్వడం లేదు, కనీసం హైకోర్టుకు వెళ్దామంటే అనుమతి లేదు, ఫ్యామిలీ పరంగా నేను ఏదైనా పనులు చేసుకుందామంటే నాకు అనుమతి లేదు, పోనీ నన్ను ఏమైనా హౌస్ అరెస్ట్ చేశారా అంటే ఒక నోటీసు లేదు. ఏ బేసిస్ మీద నన్ను కట్టడి చేస్తున్నారు? అసలు మీకు ఏ అధికారం ఉందని బేసిక్ రైట్స్ను కూడా